नमस्ते నేను మౌనిక వెల్కమ్ టు వై న్యూస్ ఆడబిడ్డల చదువులకు చింతే లేదు ఇది చంద్రన్న గ్యారెంటీ తెలుగుదేశం అధికారంలోకి వస్తే ఆడబిడ్డల చదువులు నిశ్చింతగా ఆర్థిక ఇబ్బందులు అడ్డంకి లేకుండా యువతల కలలకు తెలుగుదేశం జనసేన రెక్కలిస్తుందని తుని నియోజకవర్గ ఉమ్మడి అభ్యర్థి యనమల దివ్య అన్నారు ఆడపిల్లల ఉన్నత విద్య రుణానికి మాది గ్యారెంటీ అంటున్న టీడీపీ జనసేన ఆడపిల్లల కోర్సు చదివిన కాలానికి అయ్యే ఖర్చుకు పూర్తి వడ్డీ తెలుగుదేశం ప్రభుత్వం చెల్లిస్తుందని ఆమె వెల్లడించారు. మీ ఇంటికి మీ దివ్య కార్యక్రమంలో భాగంగా ఎస్ఎన్వరం పంచాయతీ కవలపాడులో భావశూరిటీ భవిష్యత్తు గ్యారెంటీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇక్కడికి విచ్చేసిన యనమల దివ్యకు మహిళలు బ్రహ్మరథం పట్టారు. మండల టీడీపీ అధ్యక్షుడు అప్పన్న రమేష్ ఆధ్వర్యంలో టీడీపీ జనసేన కార్యకర్తలతో కలిసి ఇంటింటికి వెళ్లిన యనమల దివ్యకు మహిళలు మంగళహారతులతో స్వాగతం పలికారు. బాబు షూరిటీలో భాగంగా ఆడపిల్లల ఉన్నత చదువుల కోసం తెలుగుదేశం జనసేన పార్టీలు రూపకల్పన చేసిన కలలకు రెక్కలు బ్రోచర్లను యనమల దివ్య జిల్లా తెలుగు యువత అధ్యక్షుడు యనమల శివరామకృష్ణ జనసేన సమన్వయకర్త చోడిశెట్టి గణేషులతో కలిసి ఆవిష్కరించారు. అదేవిధంగా జీవో బీసీ డెకరేషన్ బ్రోచర్ను కూడా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా దివ్య మాట్లాడుతూ మహిళా సాధికారతకు ఎంతో ప్రాధాన్యత ఇచ్చిన తెలుగుదేశం ప్రభుత్వం ఈసారి ఆడపిల్లల విద్యకు అయ్యే రుణానికి సంబంధించిన వడ్డీని పూర్తిగా మాఫీ చేస్తుందన్నారు. ఇందుకోసం చదువుకునే ప్రతి యువతి తమ పేర్లను వెబ్సైట్లో నమోదు చేసుకోవాలని దేశంలో ఎక్కడైనా చదువుకునేందుకు కోర్సును ఎంపిక చేసుకునే సదుపాయం కూడా కల్పించడం జరిగిందన్నారు. అదేవిధంగా బీసీ డిక్లరేషన్లో వెనుకబడిన తరగతుల వారి కోసం అనేక పథకాలను రూపకల్పన చేయడం జరిగిందన్నారు. ముందుగా తుని నియోజకవర్గ మహిళలందరికీ ఉమెన్స్ డే శుభాకాంక్షలు. ఈ ఉమెన్స్ డే సందర్భంగా టీడీపీ పార్టీ ఇంకా జనసేన పార్టీ కొత్త పథకం ప్రవేశపెట్టింది. అది వచ్చేసి కలలకు రెక్కలు. ఏ ఆడబిడ్డ అయితే తన ఇంటర్మీడియట్ పూర్తి చేసుకొని ఫర్దర్ స్టడీస్ డిస్కంటిన్యూ చేసేసిందో ఫర్దర్ స్టడీస్ పూర్తి చేసుకోలేక ఆర్థిక ఇబ్బందుల వల్ల డిస్కంటిన్యూ చేసిందో అటువంటి ఆడబిడ్డకి మన టీడీపీ జనసేన ప్రభుత్వం వారు ఒకవేళ లోన్ తీసుకుంటే ప్రభుత్వం తరఫున షూరిటీ ఇస్తుంది. అలాగే ఆ లోన్ మీద ఇంట్రెస్ట్ ఏదైతే ఉందో ఆ ఇంట్రెస్ట్ కూడా ప్రభుత్వమే భరిస్తుంది. ఎలాగో రాబోయే రోజుల్లో మన టీడీపీ జనసేన ప్రభుత్వం వస్తుంది కాబట్టి ఈ పథకానికి ఎవరైతే రిజిస్టర్ చేసుకుంటారో వాళ్ళందరికీ ఈ పథకంలో లోన్ తీసుకున్నప్పుడు ఈ రెండు ఒకటి ఏమో ప్రభుత్వం హామీ ఇస్తుంది, అలాగే రెండోది తీసుకున్న రుణం పైన ఇంట్రెస్ట్ టీడీపీ జనసేన ప్రభుత్వమే భరిస్తుంది. వాళ్ళు దేశంలో ఏ ప్రొఫెషనల్ స్టడీస్ చదువుకోవాలనుకున్నా ఈ లోన్ తీసుకొని తప్పకుండా చదువుకోవచ్చు. వాళ్ళ కళలకి సహకారం ఇస్తుంది మన టీడీపీ జనసేన ప్రభుత్వం. ఇక ఆడబిడ్డలు ఆర్థిక ఇబ్బందుల వల్ల వాళ్ళ ఫర్దర్ స్టడీస్ డిస్కంటిన్యూ చేసే పని లేదు. మన టీడీపీ ప్రభుత్వం ఎప్పుడు ఉమెన్ ఎంపవర్మెంట్ కోసం చూస్తుంది. మొదటి నుంచి పార్టీ పెట్టిన మొదటి నుంచి ఎన్టీ రామారావు గారు మన ఉమెన్ రిజర్వేషన్ తీసుకొచ్చారు, 9% రిజర్వేషన్. అలాగే ఆస్తి హక్కులు కల్పించారు. అలాగే తర్వాత చంద్రబాబు నాయుడు గారు డ్వాక్రా గ్రూప్ తీసుకొచ్చి ఒక ఉమెన్ కి ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ తీసుకొచ్చారు. ఇలాగా మన టీడీపీ పార్టీ ఎప్పుడు ఉమెన్ ఎంపవర్మెంట్ కోసమే చూస్తుంది. ఇప్పుడు ఆడబిడ్డలు కూడా బాగా చదువుకొని రేపు పొద్దున వాళ్ళకి ఉపాధి అవకాశాలు రావాలని ఈ పథకం ఏర్పాటు చేశారు. అది ఇవాళే ఉమెన్స్ డే సందర్భంగా నిన్న టీడీపీ జనసేన చంద్రబాబు నాయుడు గారు అండ్ పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో ఈ పథకం రిలీజ్ చేయబడింది. ఇకపోతే బీసీ డిక్లరేషన్, బీసీలు మనకు తెలుసు టీడీపీ ప్రాధాన్యత అంతా బీసీల కోసమే. సామాజికంగా ఆర్థికంగా రాజకీయంగా వాళ్ళని ఎప్పుడు అండగా నిలిచిన పార్టీ మన టీడీపీ పార్టీ. బీసీలకు స్వర్ణయుగం రావాలి అంటే మళ్ళీ మన టీడీపీ జనసేన ప్రభుత్వంతోనే సాధ్యం. తప్పకుండా మీరందరూ టీడీపీ జనసేనకి ఓటిస్తారని మద్దతు తెలుపుతారని ఆశిస్తున్నాను. ఈ కార్యక్రమంలో మోతుకూరి వెంకటేష్, సుర్ల లోవరాజు, అప్పన్న రమేష్, చింతమనేడి అబ్బాయి, వెలగా వెంకట్రావు, గజ్జి రాంబాబు, చోడరాజు చిరంజీవిరాజు, వంగలపూడి శ్రీనివాసరాజు, వంగలపూడి బుజ్జి, పోలిశెట్టి రామలింగేశ్వరరావు, పోలిశెట్టి మార్కండేయులు, పోలిశెట్టి దారబాబు, జమీలు, గరగా సూర్యరావు, చోడిశెట్టి శేషగిరి, అప్పన్న నానిబాబు, అనిశెట్టి బుచ్చయ్య, ముక్తా సత్యబాబు, పోలిశెట్టి వీరబాబు, సకురు నాగు, చింతమనేడి విజయ్, కొసనం అజయ్, బొబ్బిలి రమణ, తుమ్మలపల్లి నాని, దాసరి త్రిమూర్తులు, ఆకుల వరహాలు, ఆకుల రాజు, యాళ్ల కృష్ణ, కంకిపాటి రమణ, తొమ్మండ రమేష్, గాలింకల సురేష్ మరియు తెలుగుదేశం జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.